చిటీభవన్ నిఖిల కేటీ కదంబవనవాటీషు నాకి పటలి కోటీరచారుతర కోటీమణి కిరణ కోటీకరంజిత పద పాటీరగంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత ఘోటీ కులాదధిక ధాటీ ఉదార ముఖ వీటీర సేన తనుతాం. అమ్మవారి యొక్క తాంబూల రసం సేవించడం వల్లనే ఇంత గొప్ప కవిత్వం చెప్పగలుగుతారని కాళిదాసు చెప్పాడు. ఆ పైన మూక పంచశతి రచించినటువంటి మూక కవి విషయంలో ఇది చారిత్రక సాక్ష్యం. కేవలం అమ్మవారి యొక్క తాంబూల రసం సేవించడం వల్లే మూగవాడు మాట్లాడటమే కాదు 500 శ్లోకాలు చెప్పాడు అమ్మవారి మీద. అంచేతన తాంబూల పూరిత ముఖ్యై నమః. ఇక్కడ మనం తాత్వికంగా ఒక్క విషయాన్ని చెప్పుకోవాలి. ఈ తాంబూలాన్ని వర్ణించడం శంకరాచార్య, అందులో ఉండే కర్పూరపు పలుకుల్ని ప్రత్యేకంగా వర్ణించడం ఏమిటి? తాంబూలంలో తమలపాకులు, ఒక్కలు, సున్నం ఎలాగుంటే తాంబూలు, దాంతోపాటు జాపత్రి, జాజికాయ, యాలకులు, లవంగాలు, ఈ కర్పూరం, కస్తూరి చాలా ఉన్నాయి. ముత్యాల భస్మం వేసుకునేవారు కొంతమంది. శ్రీనాథుడు అయితే ముత్యాల భస్మం వేసుకునేవాడు, సొన్న వేసుకునేవాడు కాదు. మంచి వజ్రం ముత్యాల భస్మంతో కనుక తాంబూలం వేసుకుంటే 80 ఏళ్ల భర్తకి 74 ఏళ్ల స్త్రీకి సంతానం కలుగుతారు. కలిగారు. 74 ఏళ్ళ కూడా గర్భం ధరించింది, ఇద్దరు పిల్లలకి అంది శుభ్రంగా గుణపాల్లాగా. ఎంత ఆశ్చర్యం అండి ఈ కాలంలో. చెప్తున్నారు ఏవో కబుర్లు ఇవన్నీను. మనం ఇదివరకే కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నాం, ప్రేక్షకులు గుర్తు చేసుకోవాలి, మగవాడికి సంపూర్ణమైన యవ్వనం అనేది 30 ఏళ్ల వరకు రాదు. వచ్చిన యవ్వనం 60 ఏళ్ళు దాటినా ఉంటుంది. అక్కడ గుంటూరులో ఆయన ఉన్నాడే సీతారామరాజారావు గారు, ఆయన పేరు పుణ్యం నేను 2-3 సార్లు చదివి గుర్తుపెట్టుకున్నా, మహానుభావుడు సీతారామరాజారావు గారు 80 ఏళ్ళకు కూడా ఆ పుంస్త్వంతో ఉన్నాడు. ఆయనకి నమస్కారం. ఎందుకంటే నాకు తెలుసు వారి ఇళ్లల్లో మినపసునుండలు బ్రహ్మాండంగా తింటారు. ఇంతంత మినపసునుండలు చేస్తారు శుభ్రంగా. మరి ఆ మినపసునుండ మామూలుగా ఉండదు, తిరుపతి రెడ్డి సైజులో ఉంటుంది అది. అది బెల్లం వేసి చేస్తారు, నెయ్యి వేసి చేస్తారు, అవి తింటారు వారు. శోభన అన్నాడు ఈ ఊరికే మనం ఇక్కడ కోకోకోలాలు తగిన గ్యాంగ్ ఇలాగే ఉంటారు, ఇక్కడ తింటారు అలాగా తింటారు కాబట్టి వాళ్ళు బలంగా ఉంటారు. పూర్వం శోభన అన్నాడు అందుకని పళ్ళె నిండా శుభ్రంగా మినపసునుండలు, మిఠాయిండ్లో, పిండి వంటలు అన్నీ పెట్టేవారు, పాలు పెట్టేవారు. ఆ మినపసునుండ అరగాలంటే పాలు ఉండాలి, ఎందుకంటే మినుము దాహం. అప్పుడు నీళ్లు తాగితే బాగుండదు, ఇప్పుడు అస్తమానం శోభనం గదిలోంచి బాత్రూమ్ కడతాడు, అందుకని పాలు పెట్టేవారు. మామూలు శాస్త్రం కాదండి బాబు ఇది. ఇది ఏదో నవ్వుకుంటూ చెప్పుకుంటాం కానీ చాలా గంభీరమైన విషయాలు ఉన్నాయి ఇందులో. మనిషి పుట్టింది మొదలు చివరికి శ్మశానానికి వెళ్ళే వరకు ప్రతి ప్రక్రియలో, ప్రతి హైందవ ఆచారంలో, ప్రతి సంప్రదాయంలో అద్భుతమైన వైజ్ఞానికత ఉంది. ఏ దశని, ఏ విషయాన్ని వాళ్ళు అశ్రద్ధ చేయలేదు. సంసారం బాగుండాలి, లైంగిక సుఖం పొందాలి, మానసికంగా అనుబంధం ఉండాలి, ఉమ్మడి కుటుంబాలు ఉండాలి, పెద్దవాళ్ళ మాట వినాలి, జాగ్రత్తగా మళ్ళీ వీళ్ళకి సంతానం కలగాలి, వాళ్ళని బాగా చదివించాలి, వాళ్ళని మంచి దృఢంగా ఉండేలా చెయ్యాలి అని ఆహార పదార్థాల విషయంలో కూడా ఏ ఋతువుకి, ఏ కాలానికి, ఏ మనిషి యొక్క ఏ అవస్థకి తగిన ఆహారం అలా పెట్టేవాడు, వాళ్ళకి అలా పెట్టేవాడు. అదే పంట పండేది అది తినేవాడు. ఇంకా ఆశ్చర్యం, వాళ్ళ అత్తగారు బతుకుని 98 ఏళ్ళు ఆవిడ, ఆవిడ వచ్చి ఆవి సేమంతానికి ఆశీర్వాదం, అమ్మ ముత్త ఇది ఓ అనుకున్నాను. ఎంత గొప్ప విషయాలండి. ఈ కాలంలో ఎవరన్నా అసలు అల్లుడేమో 80 ఏళ్ళకి తండ్రి కావడం ఏమిటి, కూతురేమో 74 ఏళ్ళకి ఇద్దరు పిల్లలకి తల్లి కావడం ఏమిటి, ఈ ఇద్దరిని అత్తగారు ఆశీర్వదించిన ఏమిటి, చంద్రయాన్-2 దిగడం కంటే ఆశ్చర్యకరమైన విషయం ఇది. కానీ సాధ్యమవుతుంది. అంటే మగవాళ్ళకి పోస్తే 30 ఏళ్ళకి వస్తుంది, 60 ఏళ్ళు దాటినా ఉంటుంది. ఆడవాళ్ళకి 14, 15, 16, 15కే వచ్చేస్తుంది. 30 ఏళ్ళకి వెళ్ళిపోతుంది, కంగారు పడకూడదు, వెళ్ళిపోతుందని సిద్ధంగా ఉండాలంతే. అందుకే స్త్రీలకు పూర్వం 20 ఏళ్ళు దాటకుండా చేసేసేవాళ్ళు. గర్భం ధరించాలి, పిల్లల్ని కనాలి, చేయాలంటే ఆ వయసులోనే జరగాలి. 36 ఏళ్ళకి, 40 ఏళ్ళకి చేసుకున్న ఒకటే, మాన్న ఒకటే. ఇంక ఊరికి శ్రావణ మాసం వాయిన అందుకు తప్పితే ఎందుకు పనికిరేది. ఇవి ఇప్పుడు వాళ్ళకి నచ్చవు చాలామందికి. ఏమిటో ఉద్యోగం అని, చదువు అని, కెరీర్ అని, అడ్వాన్స్ ఇవన్నీ అయ్యేసరికి మొత్తం వృద్ధాప్యం వస్తుంది. వీళ్ళకి తగిన మగవాళ్ళు దొరికేసరికి అదో పని అవుతుంది. ప్రాచీన సంప్రదాయాలు ఊరికే పెట్టలేదు. మనం ఆధునికత పేరు మీద ప్రతిదాన్ని కాదని తీసిపారేయకూడదు. అలాగా ప్రత్యక్ష సాక్ష్యాలు కనపడుతున్నాయి ఇప్పటికీ. అసలు ఆవిడ గర్భాన్ని మామూలుగా ఆపరేషన్తో పని లేకుండా పిల్లల్ని కండం ఏమిటండి? అసలు ఆపరేషన్ అయినా ఎంత కష్టం అది? ఎలాగంది ఆవిడ సుఖంగా ఉంది ఆవిడ కన్నాకు కూడాను, ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇవే ఆశ్చర్యాలంటే. చంద్రయాన్-2 అయినా 2-3 సార్లు ప్రయోగాలు జరుగుతాయేమో కానీ ఇది జరగదు అలాగా. మన శాస్త్రాలు అంత గొప్పవి,
కామ వాత్స్యాయన కామసూత్రాలు సహా ఆహారానికి సంబంధించినవి సహా.